శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరగనున్నాయని వాహన సేవల్లో ప్రదర్శనలిచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుండి విభిన్న కళారూపాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదాభార్గవి అధికారులను ఆదేశించారు హిందూ ధార్మిక ప్రాజెక్టుల అధికారులతో జేఈవో శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కళా ప్రదర్శనలకు మంచి స్పందన లభించిందని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింతగా భక్తులను ఆకట్టుకునేలా కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు రోజువారీగా ఏ ఏ ప్రాంతం నుంచి కళా బృందాలు వస్తున్నాయి ఎలాంటి ప్రదర్శనలు ఇస్తున్నారనే అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చ Tincharu. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒడిశా మధ్యప్రదేశ్ పంజాబ్ గుజరాత్ జమ్మూ కశ్మీర్ ఉత్తరప్రదేశ్ మిజోరం మణిపూర్ తదితర రాష్ట్రాల నుంచి కళాబృందాలు వస్తున్నట్టు జెఈఓ తెలిపారు ఆయా రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యంతో పాటు జానపద నృత్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ సీఏఓ శ్రీ శేషశైలేంద్ర ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ రాజగోపాల్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ట్రాన్స్పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి పాల్గొన్నారు